కోసం ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆచార్య కరోనా కారణంగా వాయిదా పడింది ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆచార్య రిలీజ్ కానుంది ఈ సినిమా తర్వాత కొరటాల శివ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది అయితే కొరటాల ఎన్టీఆర్తో చేయనున్న సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ చిత్రం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి రచయితగా ఉన్న సమయంలోనే చరణ్కు కొరటాల ఓ కథ చెప్పాడని ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది నిజానికి మిర్చి సినిమా తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలి కానీ అప్పుడు సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఆచార్యాలో చరణ్ కొరటాల కలిసి వర్క్ చేశారు ఇందులో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు చరణ్ హీరోగా కొరటాల దర్శకత్వంలో మూవీ ఫిక్స్ అయిందని సమాచారం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం కొరటాల చరణ్ తోనే సినిమా చేస్తున్నాడట మరి హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడో అనేది ఆసక్తిగా మారింది ఏది ఏమైనా వీరి కలయికలో వచ్చే సినిమా ఓ సంచలనం అని చెప్పచ్చు Color frames. Please subscribe to Color frames.